నాగరాజు ఇంకా ఇక్కడికి వచ్చిన మీ అందరికి మిట్ట మధ్యాహ్నం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ప్రేమాభిమానాలతో మీరందరూ వచ్చారు. మీ రుణం తీర్చుకోలేని రుణం. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో కారులో వచ్చేటప్పుడు గత 15-20 రోజులుగా ప్రతి గ్రామంలో నేను తాగునీరు గురించి, విజయశిరో నుంచి నీరు తీసుకొస్తామని మీకు ఏదైతే చెప్పానో అదే మాట పెద్దలకు చెప్పా. తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన అది చేద్దామమ్మా. ఆక్వా ఇండస్ట్రీకి మనం టోటల్గా అండదండలుగా ఉండాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అస్తవ్యస్తం అయింది ఆక్వా పరిశ్రమ, దాన్ని వృద్ధి చేద్దామని చెప్పారు. అలాగే మన డ్రైనేజ్ సమస్యలే కాకుండా నిన్న నేను ఆకువీడిలో తిరిగా అధ్వాన్నంగా ఉంది. అది మున్సిపాలిటీ అంటే ఎవడు నమ్మడు. ఆ మున్సిపాలిటీ గురించి కూడా నేను దాన్ని సుందరమైన ఆకువీడిగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చాను సార్. మీ మీద నమ్మకంతో మీరు నాకు భరోసా. మా ఆకువీడు గ్రామస్తులు, సారీ ఆకువీడు పట్టణస్తులందరికీ కూడా ఇవ్వాలి అని వారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా చేద్దామమ్మా అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. స్కీములు మేనిఫెస్టోలన్నీ ఆయనే చెప్తారు. నేను చెప్పేది ఒకటే, మీ భూమి ఒరిజినల్స్ కావాలి అంటే బాబు గారు ఓటేయండి. పనికిరాని జెరాక్స్ కావాలి అంటే పిచ్చోడు ఓటేయండి. అంతే, ఇది మెయిన్ పాయింట్. రేపు సాయంత్రం మనం అందరం జెరాక్స్ కాపీలు, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ల జెరాక్స్ కాపీల్ని మన నిరసన వ్యక్తం చేస్తూ 4-5 గంటలకి ప్రచారం ముగుస్తుంది. 4-4:30 మధ్యన ప్రతి బూత్ దగ్గర జెరాక్స్ కాపీల్ని మనం తగలబెట్టి జగన్మోహన్ రెడ్డికి మన నిరసన తెలియజేద్దాం. కాలాతీతమైంది కాబట్టి పెద్ద ఆయనకి ఇంకా 5 మీటింగ్లు ఉన్నాయి ఇవాళ. అందుకని రోజు మనం మాట్లాడుకునే మాటలు నేను మాట్లాడను. జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ. నాకు వచ్చిన ప్రతి ఓటు నా తమ్ముడు శ్రీనివాస వర్మకు రావాలి. అతనికి 1 కోటి ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ నాకన్నా అతనికి 1 కోటి తక్కువ వచ్చినా చెడ్డ పేరు నాకు వస్తుంది. అంచేత మీరందరూ తమ్ముడు శ్రీనివాస వర్మని మంచి మెజారిటీతో గెలిపించాలి. వన్స్ అగైన్ జై చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. మిత్రులారా, సమయం తక్కువ ఉన్నది, క్లుప్తంగా మాట్లాడతాం. ఏదైతే జరగనున్నటువంటి ఎన్నికల్లో 3 పార్టీలు